చాలా బాగున్నాను. యాక్చువల్లీ నేను చాలా హరీబరీలో ఉన్నాను, ఎందుకంటే నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి. నైట్ టైంది మాది డిన్నర్ ఒకటి ప్రిపేర్ చేయాలి. సో ఫాస్ట్గా మీరు కూడా చూసేయండి మా డిన్నర్ ఏంటో. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, లెట్స్ కంటిన్యూ ద అవర్ వీడియో. ఓకే, ఐ మీన్ హరి, యాక్చువల్లీ నాకు లేట్ అయిపోతుంది, మళ్ళీ పిల్లలు అరిచేస్తారు ఆకలాకని. సో ఓకే, రండి వచ్చేసేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. సో వచ్చేసి నేను ఈరోజు మీకు చూపించేది ఎగ్ కర్రీ ఒకటి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో దాని గురించి అయితే నేను ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి ఒకటి. సో ఫాస్ట్గా కుక్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఓకే. ఇంకేంటి విశేషాలు? మీరేం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్? సో ఈరోజు అయితే నేను కొంచెం ఫాస్ట్గానే చేస్తున్నాను. ఓకే, సో ఇది వచ్చేసి పిజిన్ చాపర్ అండి, మాన్యువల్ చాపర్. సో నేను దీంతో ఫటాఫట ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాను. సో చూపిస్తాను మీతో, మీకు కూడా చూపిస్తాను. చాలా యూస్ఫుల్ ఉందండి దీంతో. నాకు తీసుకొని కూడా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ దాటుతుంది. స్టిల్ ఇట్స్ వర్కింగ్ వెరీ ప్రాపర్లీ అండ్ బ్లేడ్స్ కూడా చాలా షార్ప్గా ఉన్నాయి. సో ఓకే, దీన్ని మనం ఎలా యూజ్ చేయాలో చూద్దాము. ప్లస్ నేను దీన్ని మీకు నచ్చితే మీరు ఇది కూడా మీరు బై చేయొచ్చు. దీని లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో దీంతో అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కొంచెం ఇలా కట్ చేసుకొని, మ్యాక్సిమం నేను ఆమ్లెట్స్ చేసినప్పుడు కానీ ఇలాంటి ఎగ్ కర్రీస్ చేసినప్పుడు కానీ, సో స్మాల్ స్మాల్ చిన్నగా కట్ చేసుకోవాలన్నప్పుడు దీన్నే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఏం లేదండి, ఆనియన్స్ ఏదైనా మనము చిన్న చిన్న ఏదైనా కట్ చేసుకోవాలనుకుంటే. యాక్చువల్లీ మనము ఇది యూజ్ చేస్తాం కదా, ఇది దీన్ని ఇలా తురిమే సైజే వస్తుంది దీన్ని. చాలా నాకు యూస్ఫుల్ ఉంది ఏదైతే వచ్చాక. నా లైఫ్లో చాలా మేజర్ రోల్ ఇది ప్లే చేస్తుందండి. సో మనం చూద్దాం దీన్ని ఇలా వేసేసి. వావ్, చూడండి ఎంత తొందరగా ఎంత ఫాస్ట్గా అయిపోయి. ఇదే మనం కట్ చేస్తే కళ్ళ లంబడి నీళ్ళు గారడము చాలా ఘోరంగా అయిపోతుంది మన ఫేస్. యాక్చువల్లీ అయితే ఇప్పుడు కూడా నాది స్వెట్టింగే వస్తుంది, ఎందుకంటే హడావిడిగా చేస్తున్నాను కదా. ఇలా ఇది అయిపోయింది. సో ఇదైతే మన ఆనియన్స్ అయితే చాలా చిన్న చిన్నగా అయితే కట్ అయిపోయాయి. సో దీన్ని వచ్చేసి మనం ఇక్కడ ఇందులో వేసేసుకుందాము. సో చూసారా, చాట్ బండారు వాళ్ళు కట్ చేసినట్టే చాలా చిన్నగా ఎంత బాగా అయ్యాయో, చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇది దీంతో వర్క్ చేయడం అంటే నాకు చాలా చాలా హ్యాపీ. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఫస్ట్ ఇది పెట్టుకుంటాం ఇది. సో ఇప్పుడు మీకు డెమో కూడా అయిపోతుంది. సో నేను ప్రత్యేకించి నేను డెమో చేయాల్సిన పని లేదని నేను అనుకున్నాను. అగైన్ మళ్ళీ మీరు ఎవరైనా కావాలనుకుంటే నేను స్పెషల్గా మళ్ళీ దీన్ని డెమో అయితే చూపిస్తాను. సో ఇది డెమో కూడా అయిపోతుంది మనకి. నా నైట్ టైమ్ డిన్నర్ కూడా రొటీన్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, మిర్చి కూడా మనది రెడీ అయిపోయింది. సో వచ్చేసి ఇప్పుడు టమాటా చేసుకుందాం ఫ్రెండ్స్. సో టమాటాలు అయితే వేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ వైల్ మనమైతే మన ప్యాన్ అయితే వేడి చేసుకుందాం. సో ఈ టమాటా అయితే మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇంతే. సో మెయిన్ వైల్ మన ఆయిల్ కూడా వేడెక్కింది. సో ఫ్రెండ్స్ మన ఇదైతే రెడీ అయిపోయింది. సో అవ్వండి కదా, కొంచెం ఇందులో సాజీరా కూడా ఉంది. నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇలా చేస్తే ఏమైతే అంటే మనకు ఫాస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్.
చాలా ఫాస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. కొంచెం సాల్ట్ అయితే వేద్దాం ఇప్పుడు. స్పెషల్ మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అది మనం కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో నేను కొంచెం కారం వేసాను, పచ్చిమిర్చి వేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇది మన ధనియా పౌడర్, హల్దీ, కొంచెం పసుపు. నెక్స్ట్ వచ్చేసి ఇది అండి మన అండా బుజ్జికి కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ కావడానికి కొంచెం చోలే మసాలా. దెన్ కొంచెం చాట్ మసాలా. టేస్ట్ బాగుంటుందండి. అయిపోయింది. సో ఇట్లా పెద్ద పెద్ద ఇట్లా ఉంటేనే మా పిల్లలకి ఇష్టం. సో లాస్ట్ వచ్చేసి మన కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్న కట్ చేసాను. ఇది ఇది కట్ చేసి వేసేసుకొని ఇంకా ఏమీ మన మసాలా అది వేయాల్సిన పని లేదు. జస్ట్ ఒకసారి లైట్గా అలా కలిపేసుకొని దించేసుకోవడమే. సో నేను చెప్పిన ప్రకారం చేసుకుంటే మీకు చాలా టేస్టీ అవుతుందండి. ఫ్రెండ్స్ నేనైతే చపాతీలనైతే తాప చేసిన, ఇందులో కొంచెం మన ఉమా ఉంటుంది కదా ఉమా వేసా, ఎందుకంటే బయటంతా చాలా వర్షం పడుతుంది. సో హీట్ జనరేట్ కావడానికి ఎగ్ కర్రీ అయితే మనది మంచి ఎమ్మి ఎమ్మి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు మన చపాతీలనైతే కాల్ చేసుకుందాం ఫ్రెండ్స్.
ఆలస్యం. మరి మన డిన్నర్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూసేద్దామా మనం ఈరోజు. ఓకే, మన డిన్నర్ వెరైటీస్లో వచ్చేసి, సో ఇది వచ్చేసి మన చపాతీ ఉంది, చపాతీ, ఎగ్ చట్పట, అండా బుర్జీ కర్రీ ఉంది, కొంచెం ఖిచడీ ఉంది, దహీది మనము బూందీ వేసి బూందీ రాయితా ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇందులో వచ్చేసి నేను జీరా పౌడర్, కొంచెం కాళ్ళ నమ్మక్ అండ్ మన సాల్ట్, మరి కారం వేసాను. బెండకాయ కర్రీ మార్నింగ్ చేసింది ఉంది. సో ఫ్రూట్స్ వేస్తే యాజ్ యూజువల్గా మన మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి కాబట్టి మన ఫుడ్లో. సో ఫ్రెండ్స్ ఇదేనండి మరి మా డిన్నర్ రొటీన్. సో ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్, దిస్ ఇస్ ద డిన్నర్ టైం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. అండ్ మర్చిపోకండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి వరుదిని వ్లాగ్స్ని, పక్కనే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఫర్దర్గా నేను ఏం వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్